హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు బ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ రొటీన్ పెడుతున్నాను. అండ్ థర్డ్ మంత్లో ఉన్నప్పుడు కొన్ని క్లిప్స్ అన్నీ షూట్ చేశాను, షూట్ చేసి అది వీడియో నేను పోస్ట్ చేయలేదు. సరే అది అలానే పెట్టుకున్నాను, ఆ రొటీన్ మీకు షేర్ చేస్తే ఏమైనా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి ఆ వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి వర్కౌట్స్ చేయొచ్చు అనేసి ఇవన్నీ అడుగుతున్నారు. సో నేను ఎలాంటి వర్కౌట్స్ చేసేదాన్ని అంటే, ఆల్మోస్ట్ థర్డ్ మంత్ ఎండింగ్ నుంచే వర్కౌట్స్ స్టార్ట్ చేశాను. అంతకుముందు అంతా వాకింగ్ వార్మప్స్ చేసేదాన్ని, అదంతా నేను వీడియోస్ తీయలేదు. నాకు చాలా ఎక్కువ వామిట్స్ ఇదంతా ఉంది, చాలా స్మెల్ సెన్సిటివ్, చాలా ఎక్కువగా ఉంది. సో నేను అవన్నీ తీయలేదు. ఏం తీసానంటే కొంచెం అంటే నా రొటీన్ ఎలా ఉంటుంది, హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ఎంత ట్రై చేసేదాన్ని, ఎలాంటి వర్కౌట్స్ చేసేదాన్ని అనేసి ఒక 7-8 మినిట్స్ ఉంటుంది. చూడండి, మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందేమో, ఒకవేళ ఏమన్నా మీకు హెల్ప్ అయ్యే విధంగా నేను ఏదైనా చెప్పానేమో చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మార్నింగ్ వచ్చేసి ఎంటీ స్టమక్తో, అంటే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఎంటీ స్టమక్తో అలా నేను కోకోనట్ వాటర్ తీసుకునేది అనమాట. కోకోనట్ వాటర్ ఎందుకంటే దీంట్లో ఎలక్ట్రోలైట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా చాలా మంచిది అనమాట. అంటే డైలీ తీసుకోను, వీక్లో 2-3 టైమ్స్, సేమ్ ఫుడ్డే తీసుకోకుండా వీక్లో 2-3 టైమ్స్ అలా కోకోనట్ వాటర్ తీసుకునేదాన్ని. నెక్స్ట్ కోకోనట్ వాటర్ అలా తీసుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత ఒక 15-20 మినిట్స్ తర్వాత వార్మప్స్ చేసేదాన్ని. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే వర్కౌట్స్ చేసేదాన్ని, ఈ కార్డియో మాత్రమే చేసేదాను అనమాట. కొద్దిసేపు వాకింగ్ చేసి హార్ట్ బీట్ కొంచెం ఇంక్రీజ్ అయిన తర్వాత ఇలా సింపుల్ సింపుల్వి, అంటే స్టమక్ మీద ప్రెషర్ పడకుండా ఉండేలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. అస్సలు చేయకుండా ఉన్నామంటే ఏమవుతుందంటే, మన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది, నార్మల్ డెలివరీకి చాలా కష్టమవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటుంది కదా, అవన్నీ కంట్రోల్ చేయాలంటే చిన్న చిన్న వర్కౌట్స్ చేస్తున్నామంటే అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో నాకు వచ్చి ఇది కొంచెం హెల్ప్ అయింది. నెక్స్ట్ మనకి కొంచెం కొంచెం మంత్స్ ఇంక్రీజ్ అయ్యింది బ్యాక్ పెయిన్ ఇలాంటివి అన్నీ ఉంటుంది కదా, సో అవన్నీ కూడా రెడ్యూస్ అవ్వడానికి ఈ చిన్న చిన్న వర్కౌట్స్ వచ్చి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఇవే చేసేదాన్ని, ఇక్కడ చూపించేది. నాకు వచ్చి డాక్టర్, మీకు ఏ ప్రాబ్లం లేదు, మీరు నార్మల్గా ఎలా ఉంటారో అలానే ఉండొచ్చు, ఎక్సర్సైజ్ అంతా కూడా చేయొచ్చు అని చెప్పారు. కొందరికి కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చేస్తారు, సో వాళ్ళకి నేను ఇలాంటివి సజెస్ట్ చేయలేను. సో నార్మల్గా ఉండమని చెప్పినప్పుడు మనం వీలైనంత వరకు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. మనం అట్లే అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఎవరు ఏ పని చెప్పరు, బాగా చేసి పెడతారు. సో దాన్ని మనం ఎక్కువ యూజ్ చేసుకున్నాం అనుకోండి, లాస్ట్లో మనకే ప్రాబ్లం అవుతుంది. వీలైనంత వరకు మన పనులు మనమే చేసుకున్నాం అనుకోండి, అది చాలా బెటర్ అనమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూస్తే నేను సోక్ చేసి పెట్టిన వాల్నట్స్, ఆల్మండ్స్ అయితే కంపల్సరీ తీసుకుంటా, వీక్లో 5 డేస్ అన్నా కంపల్సరీ తీసుకుంటా, కొన్ని టైమ్స్ మర్చిపోయి వదిలేస్తాను అంతే. ఇంకా మంచిగా పెసరపప్పు సాంబారు, నెక్స్ట్ ఇడ్లీ తింటాను అనమాట. చాలా ఎక్కువ తినాలనిపించేది కానీ ఎక్కువ మనము, నాకు ఎక్కువ తినాలనిపించేది కాదు, సో అందరూ ఎక్కువ తినాలి ఎక్కువ తినాలి అంటారు. ఇద్దరికి తినాలి, నీకే కాదు నీ కడుపులో బిడ్డకు కూడా తినాలి అంటారు. సో ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఓవర్ వెయిట్ అయ్యి మనకు వచ్చి డయాబెటీస్, ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో మనం ఇద్దరికి తినాల్సిన అవసరం లేదు, నార్మల్గా తినేదానికంటే కొంచెం ఎక్కువ తింటే చాలు. సో ఇన్ని క్యాలరీస్ అని ఉందన్నమాట ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చేసి, ఒక ఇన్ని క్యాలరీస్ తింటే సరిపోతుంది అనేసి. ఇంకా తిన్న తర్వాత బాగా సైరస్తో టైం స్పెండ్ చేసేదాన్ని అనమాట. సైరస్ అయితే బాగా ఆడుకుంటా, చాక్లెట్స్ అవి, చాక్లెట్స్ అయితే చాలా కొంచెం తినేదాన్ని. మళ్ళీ కొన్ని రోజులకి కంట్రోల్ చేసేసానమాట. ఇది సైరస్ నేను థర్డ్ మంత్లో ఉన్నప్పుడు ఇలా క్యూట్గా సైలెంట్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొంచెం నాటిగా తయారయ్యారు. బట్ ఇట్స్ ఓకే, కిడ్స్ వచ్చి ఒక్కొక్క టైంలో చేంజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్లో వచ్చి ఏదో ఒక ఫ్రూట్ తీసుకునేదాన్ని కంపల్సరీ. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ డేకి 2 ఫ్రూట్స్, ఏదో ఒక 2 రకాల ఫ్రూట్స్ తినాలి. నేనైతే గోవా బాగా చూస్ చేసుకునేదాన్ని. చాలామంది గోవా తినకూడదు జలుబు చేస్తుంది అని చెప్తారు, కోకోనట్ వాటర్ కూడా తాగకూడదు అని చెప్తారు. గోవా ఎందుకంటే బాగా డైజెస్ట్ చేస్తుంది మనకి, ప్రెగ్నెన్సీ టైంలో మనకి బాగా డైజెస్ట్ అవ్వదు, కాన్స్టిపేషన్ ఉంటుంది, 2-3 డేస్ కూడా వాష్రూమ్ వెళ్ళరు, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు మీరు గోవా తిన్నారనుకోండి బాగా డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట.
ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వీక్లో ఒక్కసారన్నా ఆంటీ బాగా మటన్ బిర్యానీ చేసేవాళ్ళు అనమాట, నీకు బాగా ఇష్టం కదా తిను తిను అనేసి. అది ఏమైందంటే ఒక 3 మంత్ వరకు బాగా తిన్నాను, తర్వాత నాకు ఎక్కువ అయిపోయింది. ఏ ఫుడ్ అయినా నేను ఎక్కువ తిన్నానంటే అది ఎక్కువ అయిపోతుంది, ఆ స్మెల్ కూడా నచ్చట్లేదు అనమాట. సో కానీ ఆంటీ చేసే బిర్యానీ అంటే నాకు బాగా ఇష్టం, చాలామంది ఆంటీ బిర్యానీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో బాగా మంచిగా చేస్తారనమాట, నాకు బయట హోటల్స్లో అంతా నచ్చేది కాదు. ఆంటీ చేస్తే ఆంటీ చేసిన దాన్ని బాగా తినేసేదాన్ని, ఇది కూడా ఎక్కువ తినేదాన్ని కాదనమాట. అంటే వీక్లో వన్స్ లేదా ఒక మంత్లో ఒక 3-4 టైమ్స్ అలా తినేదాన్ని. సో మంచిగా మటన్ బిర్యానీ అలా చేశారు, ఒక ప్లేట్ ఫుల్. ఆఫ్టర్నూన్ తింటాను కదా, మళ్ళీ నైట్ సేమ్ ఫుడ్ తినలేనమాట. కర్రీస్ కూడా వచ్చి ఆఫ్టర్నూన్ తిన్న కర్రీస్ మళ్ళీ నైట్కి తినలేను, మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా చేయాలన్నమాట. నార్మల్గానే వేరే వేరే కర్రీస్ చేస్తూ ఉంటారు, ఒకవేళ ఏదైనా కొంచెం మిగిలిన ఆఫ్టర్నూన్ వచ్చి నైట్ తినలేను, అలా అయిపోతుంది అనమాట. అసలు కొంచెం నైట్ టైంలో కొన్ని టైమ్స్ తినబుద్ధి కాదు, అలా అనేసి వచ్చి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఓన్లీ ఫ్రూట్ తిని పడుకోలేమన్నమాట. సో అలా ఉంటే కష్టం అనేసి నేను నైట్ టైంలో కొంచెం లైట్ ఫుడ్, నాకు ఏది ఇష్టమైతే అదే తినేదాన్ని. ఫోర్స్ఫుల్గా వచ్చి నేను ఇబ్బంది చేసుకునేదాన్ని కాదనమాట. ఆఫ్టర్నూన్ వచ్చి మంచిగా ఫుల్గా తినేసేదాన్ని, నైట్ మాత్రం కొంచెం నేను కంట్రోల్ చేసుకునేదాన్ని అనమాట. అంటే ఒకవేళ నాకు తినబుద్ధి కాకపోయినా కూడా ఏదో కొంచెం తినేదాన్ని అనమాట. సో ఇలా ఆఫ్టర్నూన్ వచ్చి మంచిగా బిర్యానీ అసలు ఇంకా ఎక్కువ తినేదాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు, కొంచెమే అవ్వాలి, అంతవరకే అవ్వాలన్నమాట. ఎక్కువ గెయిన్ అయినా నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం వచ్చి నేను ఏదో ఒక జ్యూస్ తీసుకునేదాన్ని, ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, విటమిన్ సిది వచ్చి కొంచెం మంచిది, ఆరెంజ్ జ్యూస్ కానీ. పొమగ్రనేట్ జ్యూస్ ఏమంటే సీడ్స్ అంతా ఒకలాంటి టేస్ట్ వస్తుంది, అందుకని పొమగ్రనేట్ డైరెక్ట్గా తినేదాన్ని. ఆరెంజ్ జ్యూస్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది, విటమిన్ సి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఆల్రెడీ టాబ్లెట్స్ కూడా సజెస్ట్ చేస్తారు, ఐరన్ వి కాల్షియం టాబ్లెట్స్, ఎందుకంటే మనకి ఐరన్ చాలా ఇంపార్టెంట్, బేబీ గ్రోత్కి కూడా ఇంపార్టెంట్, కాల్షియం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కాల్షియం ప్రాపర్గా తీసుకోకపోయినారనుకోండి మీకు బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, మీకు టీత్ కూడా, మీ పళ్ళు కూడా నొప్పి వేస్తుంది, అంటే అన్ని పళ్ళు ఏదో ఒకలాగా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. సో అవన్నీ మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే మీరు డాక్టర్ ఇచ్చిన విటమిన్స్ యూజ్ చేయండి, కాల్షియం టాబ్లెట్స్, నెక్స్ట్ వచ్చి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తుంటారు అవి యూజ్ చేయండి, ఇలా జ్యూసెస్ కూడా తీసుకోండి. అందరికీ మార్నింగ్ సిక్నెస్ ఉంటే, నాకేంటంటే నైట్ ఈవినింగ్ టైం తినే టైంలో సిక్నెస్, ఆ టైంలో అవుట్ సైడ్ ఫుడ్ ఎలా తినాలనిపిస్తుంది అంటే అలా తినాలనిపిస్తుంది. ఫస్ట్ 2nd month భలే తినేసేదాన్ని అనమాట, పిజ్జాలు బర్గర్ వల్ల కంట్రోల్ అవ్వడం లేదు. మళ్ళీ స్లోగా కంట్రోల్ చేసుకొని నైట్ టైంలో ఓట్స్ తినేదాన్ని, ఓట్స్ నాకు కొంచెం బాగా నచ్చుతుంది, ఓట్స్ నాకు చాలా ఫేవరెట్ ఫుడ్ అనమాట. దాంట్లో నాకు నచ్చిన నట్స్ అన్నీ యాడ్ చేసుకునేదాన్ని, నట్స్ యాడ్ చేసుకొని నైట్ టైం అదే మంచిగా ఒక బౌల్ తినేసేదాన్ని అనమాట. ఓట్స్ తినకపోతే ఏం చేస్తానంటే మిల్క్ తాగుతాను నైట్లో. మిల్క్ కూడా ఏమంటే నెక్స్ట్ ఎక్కువ ఫ్యాట్ ఉండే మిల్క్ కాకుండా కొంచెం లైట్గా ఉండే మిల్క్ తీసుకుంటాను. ఎక్కువ ఫ్యాట్ ఉంటే కూడా మళ్ళీ డైజెషన్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది, స్టమక్ హెవీగా ఉన్నట్లు అనిపిస్తుంది. నైట్ టైంలో ఏం చేసేదానంటే నేను సాఫ్రాన్ యాడ్ చేసుకొని తీసుకునేదాన్ని అనమాట. సో ఇదే నా ప్రెగ్నెన్సీ రొటీన్ కదా, ఇదే నా 3rd month ప్రెగ్నెన్సీ రొటీన్ ఎలా ఉంది. మీకు ఏదైనా యూస్ఫుల్గా ఉందనిపిస్తే లైక్, షేర్, కమెంట్, ఏమన్నా ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలదాం, ఇల్లండి, టేక్ కేర్, బాయ్ బాయ్.